बैक टू स्माइली चैनल इवाल्टि मन वीडियो लो मनमु जुन्नु पाल तो जुन्ने एला तैयार चेसुकोवालो चूसेद्दामंडी। सो मन की जुन्नु पाल अनेटिवि एप्पुडो गानी दोरकवु, इप्पुडु नेनु चेप्पानु कदा मेमु पल्लेलो उन्नामनि। सो माकु दोरिकायि, सो अंदुकने नेनु मीकु जुन्ने एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। सो चाला चाला टेस्टी डेजर्ट, चाला हेल्ती कूडा, मन की దొరికినప్పుడు మాత్రమే ఇలా జున్ను తయారు చేసుకోగలము। సో అదేలాగో ఇప్పుడు చూసేద్దాం। మన ఛానల్ ని గనుక ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది। ఇప్పుడు జున్ను తయారీ విధానం ఏంటో చూసేద్దాం। మనం జున్ను తయారు చేసుకునేటప్పుడు ఫస్ట్ జున్ను పాలని మనకి ఎన్ని ఉన్నాయి అని కొలుచుకోవాలండి। ఇలా గ్లాస్ తో నేను మెజర్ చేసుకున్నప్పుడు నాకు 4 గ్లాసుల జున్ను పాలనేటివి వచ్చాయి। वीट की रेंडु ग्लासुल नार्मल पाल कूडा नेनु इंदुलो याड चेस्तुन्नानु। एंदुकंटे मनकि ओन्ली मनं जुन्नु पालतोने मनं कुक चेसिनट्लयिते जुन्नु चाला गट्टिगा उंटुंदी। इला नार्मल पाल याड चेसुकोवडं वल्ल मनकि स्मूत् टेक्स्चर अनेदि वस्तुंदी। टोटल गा मनकि 6 ग्लासुलु अय्यायि। 6 ग्लासुलकि नेनु इक्कड 1/2 कप्पु बेल्लमु, 1/2 कप्पु चक्कर याड चेस्तुन्नानु। मीरु कावालंटे पूर्तिगा बेल्लमे कूडा याड चेसुकोवच्चुंडि। इप्पुडु ई बेल्लमु चक्कर मनकि पालल्लो शुभ्रंगा नीट्गा कलिसे विधंगा పూర్తిగా కలిసిపోయేంత వరకు కలిపి పెట్టుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం పాలని ఇలా వడగట్టుకోవాలండి। ఏదైనా నలకలు ఉన్నట్లయితే గనుక పోతాయి। ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఒక రోల్ తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 యాలకులు కూడా యాడ్ చేసుకుని మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలండి। మిరియాలు మీ గాటుకు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు। మనం ఇలా యాలకులు యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది। తర్వాత ఇలా ఈ పొడిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను। ఆ యాలకుల తోలుని మాత్రం తీసేశానండి। మనం ఇక్కడ స్వీట్నెస్ అనేది చెక్ చేసుకుంటున్నాము। సరిగ్గా సరిపోయింది నాకైతే। ఇక్కడ ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో 2 నుంచి 3 గ్లాసుల నీళ్ళు వేసి ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకోండి। ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రని మనం స్టవ్ మీద మీడియం హీట్ లో ఉంచి దాని మీద మన జున్ను పాల గిన్నెను ఉంచేసి మూత పెట్టేసి ప్రెజర్ అనేది బయటికి వెళ్ళకుండా ఇలా కుక్ చేసుకోవాలి। మీరు కావాలంటే కుక్కర్ లో ఒక 2 విజిల్స్ తీసుకున్నారంటే సరిగ్గా సరిపోతుంది। 25 మినిట్స్ మనము కుక్ చేసుకోవాలండి మీడియం హీట్ లో। ఇలా 25 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకు జున్ను అనేది గట్టిపడుతుంది। ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసి మీరు ఈ జున్నుని పూర్తిగా చల్లారనివ్వండి। ఒకవేళ మీకు నీళ్ళు అనేటివి కాస్త పైకి వచ్చాయి అంటే గనుక అప్పుడు ఒక క్లాత్ తీసుకొని వడగట్టుకున్నట్లయితే గనుక ఎంతో టేస్టీగా ఉండేటువంటి జున్ను అయితే రెడీ అయిపోతుందండి। సో అసలు భయపడద్దు, మీరు ఫస్ట్ టైం తయారు చేసినా కూడా మీకు ఇంతే పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇలా కొలతలు ఫాలో అవ్వండి। ఫ్రెండ్స్ ఇప్పుడు జున్ను అయితే రెడీ అయిపోయింది। ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను। సో సాఫ్ట్ సాఫ్ట్ గా భలే ఉంది। నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది, సూపర్ టేస్టీగా ఉండండి। మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి। సూపర్ టేస్టీ రెసిపీ, సూపర్। ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు కామెంట్ చేసి చెప్పండి। ఈ వీడియో బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి మన ఛానల్ ని చూస్తూనే ఉండండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్।